नमस्ते न्यूज की स्वागत नेनु यमुना तूर्पु गोदावरी जिल्ला मुम्मडिवरम मंडलम अनाथवरम समीपंलो वेल्तुन्न बस्सुलो नुंडि जारिपडिन महिला नमस्ते न्यूज की स्वागत नेनु यमुना कांग्रेस पार्टी 137వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కామన ప్రభాకర్ రావు తమ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిసి ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచుకున్నారు అనంతరం కామన ప్రభాకర్ రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కుల మతాలకు అతీతంగా మంచి పరిపాలన చేసి ప్రజల సంక్షేమానికి దేశాభివృద్ధికి పాటుపడిందన్నారు కాంగ్రెస్ పార్టీ జాతీయ సంపదను సృష్టిస్తే భారతీయ జనతా పార్టీ ప్రధాని మోడీ మాత్రం జాతీయ సంపదను అమ్మేస్తూ ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతున్నారని ఎద్దేవా చేశారు భారతీయుల ఆకాంక్షలను నెరవేర్చే పార్టీ తమ కాంగ్రెస్ పార్టీ ఏనని అన్నారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు నూనే మాచర్రావు సామంచే సుబ్రహ్మణ్యం అపరభూతు దుర్గాప్రసాద్ కుంచు బాబి రాఘవులు నున్న రాజు పిల్లి అప్పన్న కిషోర్ శీలం ప్రసాద్ సతీబాబు తదితరులు పాల్గొన్నారు 1985 డిసెంబర్ 28వ తేదీన బొంబాయి నగరంలో తేజ్ బాల్ సంస్కృత కళాశాల నందు అక్కడ కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటి సమావేశం డబ్ల్యూసి బెనర్జీ గారి అధ్యక్షతన ఏ హోమ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది దాని కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసి ఆ పరిపాలన అరాచకాలు పెరిగిపోతే దాని మీద దేశవ్యాప్తంగా ఒక సంఘం ఉండాలి ఒక పార్టీ ఉండాలి ఉంటే తప్ప దాన్ని ఎదుర్కోలేమన్నదే ఆలోచనతో ఆ రోజున బ్రిటిష్ అధికారైనప్పుడు అయినటువంటి ఒక మాజీ ఐసిఎస్ ఆఫీసర్ అయినటువంటి యో హోమ్ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజున ఈ యొక్క జెండాను ఎగరవేసి ఇక్కడ 72 మంది ప్రతినిధులు హాజరయ్యి మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న ఒక సమస్యల్ని దాని మీద దృష్టి పెట్టి దాని మీద ఒక తీర్మానం చేసి కాంగ్రెస్ పార్టీని ఆవిర్భావం తీసుకొచ్చారు ఆ స్థాపించిన ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాదాపుగా 136 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 50 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ దేశ పునర్నిర్మాణం కోసం ఎంత కృషి చేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ మొదలుకొని మన్మోహన్ సింగ్ గారి వరకు అనేక మంది ప్రధానులు ఈ దేశం యొక్క సౌభాగ్యం కోసం అభివృద్ధి కోసం ప్రతి విషయంలోనే పాకులాడి కులరహిత మతరహిత సమాజాన్ని ఏర్పాటు చేయడం కోసం శత్రుల భావాలతో ఈ దేశాన్ని ముందుకు తీసుకుపోయారు ముఖ్యంగా జవహర్లాల్ నెహ్రూ గారు 36 సంస్థల్ని ప్రభుత్వ రంగ పరంగా ఆయన పెడితే ఈవేళ మోడీ గారు ఉన్న సంస్థలన్నీ కూడా ఒకటి ఒకటి అమ్ముకుంటూ పోతున్నారు అదేళ ఈవేళ కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నారు కాంగ్రెస్ చేసినయే ఈవేళ మీరు అమ్ముకునే అన్నీ కూడా కాంగ్రెస్ ఆవేళ చేసింది కాబట్టి దీని ఈవేళ అమ్ముకోవడానికి అవకాశం వచ్చింది లేకపోతే మీ దగ్గర శూన్యం ఈవేళ దేశాన్ని సర్వ నాశనం చేసి ఒక పక్కనే మతాలని కులాలని రచ్చగొట్టి దేశం యొక్క అభివృద్ధిని ఆటంకపరిచే విధంగా ఈవేళ బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తుంది దీన్ని రాబోయే రోజుల్లో బీజేపీని ఎదుర్కోవడానికి 50 మంది ప్రజలందరూ కూడా ఏకమయ్యి భవిష్యత్తులో రైతాంగం పట్ల కానీ ప్రజల పట్ల కానీ కార్మికుల పట్ల కానీ అందరి పట్ల అటు రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ రెండూ కూడా చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాయి వీటిని చర్మగీతం పాడడానికి కాంగ్రెస్ అవసరం ఎంతైనా ఉంది కాంగ్రెస్ జెండా ప్రజల కండ కాంగ్రెస్ లేకపోతే ఈ దేశం పునర్నిర్మాణంలో ఏ పార్టీ కూడా అభివృద్ధి చేయలేదు అందుకోసం ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ వల్ల మనం ఎంత లాభం పొందాం ఏ విధంగా మనం ఇప్పటివరకు నడుచుకుంటున్నాం అన్నది ఒకసారి ఆలోచన చేసి మళ్ళీ కాంగ్రెస్ని రాబోయే రోజుల్లో అధికారంలో తీసుకొచ్చి రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ అధికారంలో తీసుకోవడానికి అందరం కూడా సమాయత్తం అవుదామని ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను ఒక ప్రతిజ్ఞ తీసుకుంటాను ప్రతిజ్ఞ అయిన వెంటనే మనం ముగిద్దాం కార్యక్రమం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి